అందరు కాదు, కొంతమంది పోలీసు వాళ్ళకు మరి ఎందుకు లజ్జలేదో ఎందుకు సిగ్గులేదో కానీ ఇకారం తప్పిన పనులు చేసి ఇజ్జత విలువ లేకుండా బతుర్రుల్లా ఆ భూమి మీద. ఒక ఎస్ఐ గారు ఏం ఉద్యోగం చేసినా చూడండి మీరే. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. ఇక మరి గింత మంచి గౌరవం ఉన్న ఈ పోలీసు నీతి నిజాయితీగా బతకాలి కానీ ఇగో ఈ పెద్ద మనిషి ఏం చెప్పుకొస్తుండో ఇనూరి ఈ సుధపూస ఎస్ఐ గురించి. కానీ పెద్ద మనిషి శ్రీనివాస్ రెడ్డి మీద 17 జనవరిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒక చీటింగ్ కేసు ఇక్కడ తీసుకురావడం జరిగింది. 17 కేసు అయిన తర్వాత 20 జనవరి రోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. ఆ తర్వాత అతను 22 జనవరి రోజు మనకు తిరిగి బెయిల్ మీద బయట రావడం జరిగింది. బెయిల్కి పంపే ముందే సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మదాబాద్ పిఎస్ సురేష్ ఒక 50,000 కావాలని వాళ్ళ ఫాదర్ని డిమాండ్ చేస్తే ఒక 30,000 మీడియేటర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. బెయిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా రిమైనింగ్ 20,000 ఇవ్వమని చెప్పేసి అతను ఫోర్స్ చేస్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తన మీద, తన భార్య మీద, పెద్ద కొడుకు మీద కూడా కేసులు పెట్టి రిమాండ్ చేస్తానని కొంచెం వేధిస్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే ఈరోజు మార్నింగ్ దానికి సంబంధించిన 20,000 రెడీ చేసుకున్న వారికి వస్తే సాయంత్రం 6:30 ఆ ప్రాంతం ఇక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ లోపలికి వెళ్ళి సురేష్ ఎస్ఐ గారిని కలిసిన తర్వాత ఇస్మాయిల్ అని రైటర్ని పిలిచి అతనికి ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయవలసిందని చెప్పి ఇద్దరిని బయటికి పంపించాడు. ఇస్మాయిల్ తను తీసుకోకుండా మూసా అని చెప్పేసి పక్కకే ఉన్న పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక జిరాక్స్ షాప్లో ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ కృష్ణారెడ్డి వెళ్ళి ఆ మూసాకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతను డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము వెళ్ళి ఆ మూసాని అదుపులోకి తీసుకొని 20,000 రూపాయలు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు చెప్పులో ఈ బుద్ధిగల మహమ్మదాబాద్ ఎస్ఐ సురేష్కు ఏం అవార్డు ఇద్దామో జర్ర మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా పెట్టుర్రు.